సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. హైడ్రా, హైడ్రా అంటే ఏంటి? అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది? అసలు ఈ హైడ్రా ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం ఏ ఉద్దేశపూర్వకంగా హైడ్రాను రూపొందించింది? FTL అంటే ఏంటి? బఫర్ జోన్ అంటే ఏంటి? ఏ విధంగా కట్టడాలు కూలుస్తున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మనకి సమాధానం చెప్పడానికే హైకోర్టు అడ్వకేట్ రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు హైదరాబాద్లో మారుమోగుతున్న పేరు ఏమన్నా ఉందంటే హైడ్రా. ఇప్పుడు అక్రమ కట్టడాలని గొలుసు కట్టు చెరువు ఆనుకుని కట్టడాలు కట్టిన ప్రతిదాన్ని కూల్చుకుంటూ వెళ్తున్నారు. అసలు ఇదంతా ఒక కక్ష సాధింపులా జరుగుతుంది? అక్రమంగా డబ్బులు వసూలు చేయడానికి ఇది ఉద్దేశపూర్వకంగానే రూపొందించారని చెప్పేసి బయట చర్చలు జరుగుతున్నాయి, ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. దాని గురించి మీ సమాధానం ఏంటండి? ఫస్ట్ హైడ్రా అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు హైడ్రా అంటే ఏంటిది అనేది మనం తెలుసుకునే క్రమంలో పాటు ఒకటే హైడ్రా ఫుల్ ఫామ్ ఏం చెప్తున్నారు అంటే హైడ్రా అంటే ఏంటి అంటే హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అని చెప్తా ఉన్నారు. సో దీనికి చట్టపరమైనటువంటి వేరే వేరే చట్టాలు ఇంతకుముందు రూపొందించినప్పటికీ కూడా దీన్ని ఎప్పుడు ఎక్కడా అమలు పరచలేదు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యాలు అవి ఇవి ఏవో ఉండవచ్చు, వాటికి ఇతరితర కారణాలు ఉన్నాయి. వాళ్ళు సరైన కారణాలు లాజికల్గా డిప్లొమాటిక్ ఆన్సర్స్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఇతర ప్రభుత్వాలు. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాకుండా హైదరాబాద్ ఈలో ఉన్నటువంటి అసెట్స్ని వీటన్నిటిని కాపాడడానికి కోసం ఈ కుంటలు చెరువులు, ముందుగా హైదరాబాద్ అని అంటేనే సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు అందరూ. సో ఇటు సిటీ ఆఫ్ లేక్స్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు నాలాలు కాపాడడానికి కోసం, వాటి ఆక్రమణను కాపాడడానికి కోసం ఒక స్పెషల్గా ఒక సంస్థను ఏర్పాటు చేసింది, అదే హైడ్రా. సో ఈ హైడ్రాకి స్ట్రిక్ట్గా ఏం చెప్పారు అని అంటే ఈ కుంటలు ఈ చెరువులు ఈ నాలాలు ఏవైతే ఉన్నాయో వీటిని కాపాడడానికి కోసం, వీటి ఎంక్రోచ్మెంట్స్ అన్నిటినీ తీసేయడానికి కోసం ఒక కమిషన్ని ఎస్టాబ్లిష్ చేసింది. పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక యూపీఎస్సీ చదువుకున్నటువంటి ఒక పర్సన్ని తీసుకొని వచ్చి, ఈ చట్టపరమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి, రంగనాథ్ గారిని తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి పెట్టింది. సో వారు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ముందుగా హైడ్రా పరిధిలో వచ్చినటువంటి అంటే హైడ్రా కమిషన్ చేయాల్సినటువంటి కార్యాచరణని రూపొందించుకొని చట్టపరమైనటువంటి విషయాలు చూసుకొని ముందుకు పోతున్నట్టుగా మాకు సమాచారం ఉన్నది. అది చూస్తూ ఉంటే కూడా కనబడుతూ ఉన్నారు. సో ఈ హైడ్రా అనేది ఏం చేస్తూ ఉంటుంది ముఖ్యంగా అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. హైడ్రా అనేది చేసే పని ఏంటిది అని అంటే, ఇది చెరువులు కుంటలు నాలాలు వీటికి దగ్గరలో ఎక్కడైతే కట్టకూడని అంటే నిర్మాణాలు చేయకూడని ప్రదేశాలలో ఎక్కడైతే నిర్మాణాలు ఉన్నాయో, ఎక్కడైతే కబ్జా చేయబడిందో ఆక్యుపై చేయబడిందో అట్లాంటి వాటిని అన్నింటినీ రిటర్న్ తీసుకుంటా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూల్ చేస్తూ ఉన్నది. ఇది కూల్ చేసుకుంటే ఏం చేస్తూ ఉన్నది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే సెన్సిటివ్ ప్లేస్ ఉంటుంది, ఈ చెరువుకి కుంటకి నాలాకి మధ్యలో ఉన్నటువంటి తర్వాత ఉన్నటువంటి ప్లేసు చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఆ సెన్సిటివ్ ప్లేస్ని కాపాడడానికి కోసం పూర్తి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో హైడ్రా అనేది మంచిదే అని చెప్పొచ్చు, మంచిది అని చెప్పడానికి కూడా పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఇది కాపాడడానికి కోసం ఒక మంచి చర్య అనే ప్రభుత్వం మంచి చర్య తీసుకుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అసలు నోటీస్ పీరియడ్ అనేది ఇవ్వకుండా కూలుస్తున్నారు అని చెప్పేసి బయట వార్తలు నడుస్తాయి, వాటి గురించి ఏమంటారు? సరే, నోటీస్ ఇవ్వలేదు చేయలేదు అనే దానికంటే ముందు ఫస్ట్ హైడ్రా అసలు ఏం చేస్తుంది, ఎక్కడ ఏం చేస్తుంది అనేది తెలుసుకోవాలి మనం. ఏం చేస్తుంది అని అంటే హైడ్రా ఏం చేస్తుంది అని అంటే ఎక్కడి స్థలాల్లో నుంచి తీసేస్తుంది, నోటీస్ ఇవ్వాలన్నా వద్దా దానికి అనేది మొదటి ప్రశ్న. అంటే మనకి అందరి దగ్గర ఉన్నట్టు సందేహం. నేనేం చెప్తున్నా అంటే చెరువు ఫస్ట్ దీనికి తెలుసుకోవడానికి ట్యాంక్ బెడ్ వీటిపైన అవగాహన ఉండాలి మనుషులకు ఎవరికైనా సరే. ట్యాంక్ బెడ్ అంటే శిఖం భూమి అంటారు. మనం శిఖం పట్ట అనగానే అందరికీ తెలుస్తుంది, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ ఈ గ్రామ స్థాయిలలో కొంత భూమి అటు ఇటు అమ్ముకునే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇది శిఖం దార్ అని కూడా అంటారు. ఈ శిఖం పట్ట, FTL, దాని తర్వాత ఈ బఫర్ జోన్, ఈ రెండిట్లో కొంత డిఫరెన్స్ ఉంది, రెండు ఒకటే. కాకపోతే డిఫరెన్షియేట్ చేసి అర్థం చేసుకోవడానికి చెప్పేటప్పుడు రెండిట్లో ఒక డిఫరెన్స్ ఉంది. ఎట్లా ఉంటుంది అని అంటే జనరల్గా అసలు FTL అంటే ఏంటిది అనేది మనం తెలుసుకున్నప్పుడే ఈ విషయం అర్థమవుతుంది. FTL అంటే అసలు ట్యాంక్ బెడ్ అంటే ఏంటిది ముందు తెలుసుకుందాం. ట్యాంక్ బెడ్ అని అంటే ఇట్లా ఉందనుకుందాం చెరువు, ఉదాహరణకి దీని నిండా నీళ్ళు నిండుతాయి, ఇది చెరువు. చెరువు ఎప్పుడైనా కొంత లోతు ఉంటుంది కాబట్టి దాని నిండా నీళ్ళు నిండుతాయి. ఈ చెరువు ఇది ఇట్లున్న తర్వాత దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే వర్షం పడ్డప్పుడు సాధారణంగా నీళ్ళు ఇందులో ఉంటాయి. వర్షం పడి చెరువు నిండినప్పుడు కొంత ప్రాంతం ఎక్కువ వరకు నీళ్ళు వస్తాయి. ఈ ప్రాంతం ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, ట్యాంక్ ఫుల్ అయినప్పుడు
ఆ చెరువు అనేది నిండుగా నిండుకున్నప్పుడు, పూర్తిగా నిండుకున్నప్పుడు అవతల సైడ్ నుంచి మత్తడి పోసిపోతూ ఉంటుంది. మత్తడి అంటే ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో పోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇందులో నుంచి కొంచెం నీళ్ళు ఎక్కువ వస్తాయి. ఇది నీళ్లతోని కవర్ అయిపోతుంది ఒక భూమి, దాని వరకు ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నట్టు. ఆ తర్వాత నుంచి ఇంకో కొంత భూమి ఎట్లా ఉంటుంది అంటే బురదతో దాంతో దీంతో ఉంటుంది భూమి, దాన్ని బఫర్ జోన్ అని అంటారు. అంటే డిఫరెన్షియేట్ చెప్పడానికి కొంతమంది ఎఫ్టీఎల్, ఎఫ్ఆర్ఎల్, బఫర్ జోన్ వీటన్నిటిని కలిపి ఒక రకంగానే ఉంటారు. కానీ ఒక డిఫరెన్షియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుని అర్థం చేసుకోవడానికి కోసం ఉండేది మనం చెప్తా ఉన్నాం. సో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్కి ఈ బఫర్ జోన్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి దాటి కొంత ముందుకు వస్తే బఫర్ జోన్. సో ఈ బఫర్ జోను అనేదాన్ని ఇందులో కూడా ఈ ఎవరైతే పేద ప్రజలు ఒకప్పుడు ఉండేవాళ్ళో వాళ్ళకి ఏం చేసేది అంటే వర్షపాతం తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూమి సారవంతమైనటువంటి భూమి ఉంటుంది. ఎందుకంటే చెరువాడు భాగంలో ఉన్న భూమి సాధారణంగా సారవంతంగా ఉంటుంది. అది ఏం జరుగుతుంది అంటే పంట వేసుకొని ఏదో చిన్న చేసుకోవచ్చు. సో అది చట్టపరంగా చేయొద్దు. కానీ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఒకప్పుడు, ఇప్పుడు కర్ణాటకది కూడా నా దగ్గర ఒక ఆర్డర్ ఉంది, తెలంగాణది కూడా ఉంది, మీకు కావాలంటే తర్వాత ఇస్తాను. ఏం చేసినాయంటే ఒకప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయంటే ఈ పేద ప్రజలు ఎవరైతే భూమి లేని వాళ్ళు ఉంటారో, రైతులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇక్కడ వానాకాలం కాకుండా మిగతా కాలంలో ఎఫ్ ట్యాంక్, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఫుల్ ఉన్నప్పటికీ కొంచెం తగ్గుతుంది కదా వాటర్, వర్షపాతం లేనప్పుడు అంటే వర్షాలు లేనప్పుడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న భూమి ఖాళీగా ఉంటుంది, నీళ్ళు ఉండనప్పుడు ఏం చేస్తారు అంటే దీంట్లో చిన్న చిన్న పంటలు పండించుకుంటారు. ఇప్పుడు మనకు హైదరాబాద్ చుట్టుపక్కలలో పోయి చూస్తే శంకర్పల్లి దగ్గర పోయి చూడొచ్చు, మనం కోకాపేటలో కూడా చూడొచ్చు. కొంత దగ్గర పోయి చూసినప్పుడు వర్షాలు పడిన టైంలో పోయి చూస్తే అక్కడ ఆకుకూరలు, గోంగూర ఇట్లాంటి ఆకుకూరలు, కూరగాయలు అవి పండించుకుంటూ ఉంటారు. తద్వారా వాళ్ళకి కొంత లాభం చెందుతుంది. సో దీన్ని శిఖం భూమి అని అంటారు ఉదాహరణగా. సో ఈ శిఖం భూమిలో కల్టివేషన్ చేయడానికి ఉన్న చట్ట ప్రకారంగా హక్కు లేదు ఎవరికి. కానీ పేద ప్రజలు అక్కడ పంట పండించుకుంటూ ఉంటారు, భూమి ఖాళీగా ఉంది కాబట్టి ఒక జీవోలో ఇష్యూ చేసేసి, ఒక ఆర్డర్ ఇష్యూ చేసేసి ఏం చేస్తుంది అంటే ఇసుకం భూమిలో పంట పండించుకోవచ్చు. ఎందుకంటే పంట పండించుకోవడం కానీ అది మళ్ళీ చెరువుకి ఇబ్బంది కాకుండా, చెరువుకు కానీ ఆ చెరువులో ఉన్న నీళ్ళకు కానీ ఇబ్బంది కాకుండా సారవంతమైన భూమిలో ఎటువంటి పంటలు పండించుకోవాలి అనే దాన్ని ఒక పరిమితి పెట్టి వాళ్ళని పంటలు పండించుకోవడానికి కొంత వాళ్ళకి వెసులుబాటు ఇస్తూ ఉంటుంది. అట్లనే దానికి ఆర్డర్స్ కూడా కొన్ని ఉన్నాయి దానికి సంబంధించినవి, కొంతమంది ఊర్లలో కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఎఫ్టీఎల్, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇవి వీటిలో పట్టాలు ఇష్యూ చేయడం స్టార్ట్ చేసింది. పట్టాలు ఎందుకు ఇష్యూ చేసింది అని అంటే ఉన్నోళ్ళు ఒక 4-5 ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అని అంటే 1 ఎకరం దున్నుకోగలుగుతాడు, ఒకటి 4 ఎకరాలు దున్నుకోగలుగుతాడు. దీంట్లో ఏం జరిగింది అని అంటే ఈ బఫర్ జోన్లో ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బెడ్స్లో సంబంధించిన ఉన్న భూములలో ఎక్కడైతే ఇది జరుగుతూ ఉన్నదో వాళ్ళకి మధ్యలో కొట్లాటలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది అంటే లోకల్ ఎంఆర్ఓలు వాళ్ళు ఏం చేశారు అంటే శిఖం పట్టాల కింద ఇష్యూ చేశారు. ఈ శిఖం పట్టాలు ఏం జరిగినాయి అని అంటే మనిషికి 1 ఎకరం 2 ఎకరాలు దీన్ని అమ్ముకోవచ్చు, అమ్ముకున్నారు కూడా, రిజిస్ట్రేషన్లు కూడా జరిగినాయి. సో ఈ రిజిస్ట్రేషన్లు, ఈ శిఖం పట్టాలలో రూల్ ఒకటి ఏముంది అంటే ఇంతవరకు నీ పరిమితి, ఇది నువ్వు పండించుకో అని పేద ప్రజలకు చెప్పింది. ఆ తదనంతరం అక్కడ చుట్టుపక్కల భూమి పెరగడంతో ఏం చేశారంటే ఈ శిఖం పట్టాలని వేరే వాళ్ళు కొనుక్కోవడం ప్రారంభించారు. కరువు వచ్చినప్పుడు అంటే కొంత వర్షపాతం తక్కువ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఫుల్గా వానలు పడినప్పటికీ ఇది బయటికే ఉండడంతో ఇది నిజంగానే భూమి అనుకుని కొంతమంది పేద ప్రజలు అనుకున్నారు. కానీ దీనికి ఉన్నటువంటి చట్టపరమైనటువంటి ఈ అంశాలు, కండిషన్స్ ఏవైతున్నాయో తెలియక కొంతమంది ఈ భూమిని విక్రయించడం, భూమి రేట్ వస్తుంది కదా అని రియల్ ఎస్టేట్ చేసుకుందామనే ప్రయత్నాలు ఇట్లాంటివి జరిగినాయి. అఫ్కోర్స్ దానికి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు, అట్లాంటివి ఏం జరగలేదు ఇంతవరకు. కానీ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఇంకా కొంత మేనేజ్మెంటో లేకపోతే ప్రభుత్వం కళ్ళు కప్పో ఏదో చేద్దామనే ప్రయత్నాలలో చేశారు. మరి అదట్లా గడిచిపోతా ఉన్నది. మరి పట్టాలు ఉన్నాయి, మేము ట్యాక్సులు కడుతున్నాం అని చెప్పేసి నేను అదే చెప్తున్నా శిఖం పట్టాన్ని రిజిస్ట్రేషన్ చేయవచ్చు. మరి ఇంటి పట్టాలు నేను చెప్తా ఉన్నా, శిఖం పట్టాన్ని రిజిస్ట్రేషన్ చేయవచ్చు. నీకు శిఖం పట్ట అనేది నువ్వు కొనుక్కున్నావు ఉదాహరణకి, మీరు సంజయ్ గారు మీరు శిఖం పట్ట భూమి కొనుక్కున్నారు అనుకున్నాం, మీరు వ్యవసాయం చేయట్లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు వ్యవసాయం కొద్ది కొద్దిగా దూరం అయింది. నా చిన్నప్పుడు కుక్కట్పల్లిలో వ్యవసాయం చూసినాం, కుక్కట్పల్లిలో కూడా వరి పంట వేసుకుంటే చూసినాం మేము. ఇప్పుడు లేదు అట్లా, రియల్ ఎస్టేట్, కాంక్రీట్ జంగల్ పెరిగిపోవడంతో ఇది ఇట్లా ముందుకు పోయింది, ఏది ఇట్లా జరిగిపోయింది. ఇప్పుడు ఆ శిఖం పట్ట ఉన్నటువంటి వ్యక్తి ఏం చేసిండు అని అంటే వేరే వాళ్ళకి అమ్మేసిండు. ఎట్లాంటి వాళ్ళు శిఖం పట్ట అంటే కొంతమంది, అందరినీ అనను నేను, కొంతమంది మాత్రం దోపిడీదారులు ఏం చేశారంటే దొంగ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేశారు, ఈ శిఖం పట్ట అనేదాన్ని, ఈ ఇక్కడ ఈ బఫర్ జోన్లో ఉన్న భూమి, ఈ శిఖం పట్ట ఏదైతే ఉంటుందో దానికి పక్కన భూమి కొనుక్కున్నారు, కొంత దూరంలో ఉన్న భూమి కొనుక్కున్నారు.
ఈ భూమికి దీ భూమికి అటాచ్ ఏదైతే దగ్గరలో ఉన్నదో దీన్ని కలిపేసుకున్నారు. కలిపేసుకొని చెరువులోకి చొచ్చుకొచ్చారు. చెరువులోకి చొచ్చుకొచ్చి దీన్ని మట్టితో నింపి రిటైనింగ్ వాల్ కట్టి మట్టితో నింపి హైట్ చేసి దీంట్లో విల్లాలు కట్టడం, హోటళ్ళు కట్టడం, చిన్నగా ఇక్కడ కట్టి కట్టడంతో ఇక్కడ పక్కన చెరువు అంతా ఆహ్లాదకరంగా కనబడుతుంది కాబట్టి రెస్టారెంట్స్ కట్టి బిజినెస్లు నడిపేయడం ఇట్లాంటివి చేశారు. కానీ ఇది ఇట్లా కట్టడం వల్ల ఈ ట్యాంక్ బెడ్కి ఇబ్బంది జరిగింది. అటువంటి తొలగించడమే ప్రధానంగా పెట్టుకొని హైడ్రా నడుస్తుంది అనేది మా అభిప్రాయం. అదే పదంగా హైడ్రా నడుస్తుంది, అందరికి కనబడుతుంది. నేను కొత్తగా చెప్పేది ఏం కాదు, కానీ హైడ్రా మాత్రం అట్లా కనబడుతుంది. ఇంత పెద్ద పెద్ద కట్టడాలు కట్టారు కదండి, ఇవన్నీ ప్రభుత్వం కళ్ళు కప్పి ఎలా కట్టారంటారు? ప్రభుత్వం కళ్ళు కప్పి అని అంటే ఏం జరిగింది అని అంటే నేను అదే చెప్తా ఉన్నా. భూమికి పర్మిషను బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఒకటి రెండు కేసెస్లో అబ్జర్వ్ చేసిన, అది ఇంకో కొంత కోర్టులో పెండెన్సీ ఉంది, దాని పూర్తి వివరాలు నీకు చెప్పలేదు. కానీ దాన్ని ఆధారితంగా మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఇంతకుముందు కూడా నేను చెప్పిన ఎట్లా చెప్పినా అంటే ఏంది అంటే ఇది శిఖం భూమి, చెరువు పక్కన ఉన్నది శిఖం భూమి. దీంట్లో సర్టెన్ రూల్స్ అండ్ కండిషన్స్, పంటల వరకు ఇంకా సర్టెన్ రూల్స్ అండ్ కండిషన్స్ వరకే పెట్టి ఆ రూల్స్ ఎప్పటికప్పుడు ఫ్రేమ్ చేసి చెప్పింది. ఉదాహరణకి దీన్ని పోల్చుకొని అంటే అర్థం చేసుకోవడానికి, పోడు భూములకు ఎట్లయితే పట్టలు ఇచ్చిందో, పోడు వ్యవసాయం చేయరాదు, అడవిలు కొట్టి వ్యవసాయం చేయరాదు అని చెప్పి ఎట్లయితే చెప్పిందో దీనికి కూడా అట్లా కండిషన్స్ ఉన్నాయి. సరే దానికి పట్టాలు ఇవ్వాలన్నారు, అది పొడుగు భూమి, దీంట్లో ఉన్న సమస్యనే కాదు. కానీ దీంట్లో చెప్తా ఉన్నా నేను ఏంటంటే ఇది ఏదైతే ఉన్నదో, ఈ భూమి ఏదైతే ఉన్నదో దీనికి అడ్జసెంట్గా దూరంగా ఉన్న భూమికి ఉన్నాడు, అది ఒరిజినల్ పట్టానే, అది దాని ఎఫ్టీఎల్లోకి రాదు, అది బఫర్ జోన్లోకి రాదు, అది నార్మల్గానే ఉంది. దానికి భూమిని తీసుకొచ్చింది, ఇది బఫర్ జోన్ ఉంది చూసినావా, ఈ శిఖం పట్ట కొనేసుకుంటాడు. చొచ్చుకొని ఈ శిఖం పట్ట వేరే దగ్గర కొనుక్కుంటాడు. ఆ భూమి అమ్మినవాడు వేరే వాడు ఉంటాడు, శిఖం పట్టా కొనుక్కుంటాడు, దీనికి అంతా కాంపౌండ్ పెడతాడు, అక్కడ భూమికి పర్మిషన్ తీసుకొస్తాడు. ఓకే, కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటుంది, అధికారులకు తెలియకుండా ఇంకా కన్స్ట్రక్షన్ చేసేస్తాడు. దీని ఆనుకొని ఇట్లా ముందుకున్నది ఇట్లా చొచ్చుకొస్తాడు. ఇట్లా చాలా విషయాలలో జరిగింది అది. నేను అబ్జర్వ్ చేసిన పర్సనల్గా కూడా నేను అబ్జర్వ్ చేసిన, రెండు మూడు కేసులలో కూడా అబ్జర్వ్ చేసిన. సరే ఇక కొన్ని స్వచ్ఛంద సంస్థలు అప్పుడు కూడా, సార్ మనం పోయి కొట్లాడాలి, మా చెరువు కబ్జా అయిపోతుంది అది ఇది ఊర్లో అన్నారు, అప్పుడు అంత పట్టింపు లేదు. కానీ ప్రభుత్వం ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక హైడ్రా అనే సంస్థతో ముందుకొచ్చి ఏదైతే ఇప్పుడు ఎవరో కంప్లైంట్ ఇవ్వకుండా తనంత తానే ఒకటి తీసుకొని నిర్ణయం తీసుకొని వీటిని కాపాడాలని ఒక నిర్ణయం తీసుకుంది హైడ్రా అనేది, చాలా మంచి పని అని అనుకుంటా ఉన్నాను. మంచి చర్య అని అన్నాను. హైడ్రాకంటూ ఏదైనా చట్టం ఉందండి, లేదా ఏ చట్ట ప్రకారం కొలుస్తున్నారు ఇవన్నీ మీరు? హైడ్రా అనే దానికి పర్టికులర్గా చట్టం అంటూ ఏం లేదు. కానీ ఇరిగేషన్ యాక్ట్లు, తెలంగాణ ఇరిగేషన్స్కి సంబంధించిన దాంట్లో ఈ ప్రొటెక్షన్ ఉంది, వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ చేయాలి. దీన్నే తెలంగాణ మున్సిపల్ యాక్ట్లో కూడా పెట్టారు. వచ్చింది నా దగ్గర ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను తర్వాత ఏదన్నా చేయాలని అనుకున్నప్పుడు. కానీ నేనేమంటున్నానంటే దానికి ఈ ఇరిగేషను దీనికి సంబంధించిన దాంట్లో ఈ రెండింటిని ప్రొటెక్షన్ చేయడానికోసం ఒక 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 స్పెషల్గా ఒక టీమ్ని, ఒక కమిషన్ని కొంతమందితో, దాన్ని హెడ్ చేస్తున్న వాళ్ళు రంగనాథ్ గారిని పెట్టుకొని ఈ దీని అన్నింటినీ కాపాడేటువంటి ఒక చర్యని ప్రభుత్వం తీసుకుంటుంది అనేది మంచి అభిప్రాయం, మంచి పని అని నేను కూడా అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అనే కాదు, కర్ణాటక తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, తమిళనాడు ఒక దశాబ్దం క్రితం మనం చూస్తే మొత్తం కొట్టుకుపోయింది దేనివల్ల అని చెప్పేసి. చాలా దానికి అనేక కారణాలు ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటి అంటే కాంక్రీట్ జంగల్. కాంక్రీట్ జంగల్ అంటే ఏంటిది అని అంటే ఈ కట్టడాలు పైనుంచి కింది వరకు రాతి కట్టడాలు, సిమెంట్లోని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం, ఇవన్నీ ఎట్లా చేస్తూ ఉన్నారంటే హైదరాబాద్ విస్తరణ జరుగుతున్నప్పుడు హైదరాబాద్ నేను కొంచెం ఛాన్సాల మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. లాస్ట్ టైం కేటీఆర్ గారు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు బలమైన క్వశ్చన్ వేశారు. ఏమని చేసిండు అంటే మన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఒక బలమైన క్వశ్చన్ వేశాడు. ఏంది అని అంటే ఇది రాజకీయపరమైనటువంటిది కాదు, కానీ ఒక నగరాన్ని నిర్మిస్తూ ఉన్నాం, ఇట్లా నిర్మించాల్సిన నగరాన్ని ఇట్లా నిర్మించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం చాలా ఇబ్బందికరమవుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటే ఇట్లా నిర్మించడానికి గల కారణాలు ఒకటి ఉంది, ఇట్లా నిర్మించడానికి గల కారణాలు ఒకటి ఉంది, దాని వాదోపవాదాలు చర్చలు చాలా జరిగినాయి. దాని తర్వాత మనం ఏదైనా విషయం వచ్చినప్పుడు దాని లోతులకు పోదాం. అయితే ఈ కాంక్రీట్ జంగల్ అంటే ఏంటి అని అంటే జనాభా వృత్తి బతుకు తెరుగు కోసం వివిధ ప్రాంతాల నుంచి మహానగరాలకు వస్తుంటారు.
హైదరాబాద్ అనేది ఒక మహానగరం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్కి చాలామంది వస్తూ ఉంటారు, తెలంగాణ ప్రాంతం నుంచి, ఆంధ్ర ప్రాంతం నుంచి, వీళ్ళే కాక వివిధ ప్రాంతాల నుంచి, భారతదేశ నలుమూలల నుంచి హైదరాబాద్కి బతకడానికి వస్తూ ఉంటారు, స్థిర నివాసం ఏర్పరచుకుంటారు ఇక్కడ చాలామంది. సో ఇది కాంక్రీట్ జంగల్ లెక్క పెరిగిపోతూ ఉన్నది రోజు రోజు. కాంక్రీట్ జంగల్ అంటే ఏంటంటే భవనాలు కట్టడం, బిల్డింగ్లు కట్టడం, ఏదైతే తద్వారా మనం మొదట్లో చెప్పుకున్నాం, ఏమని చెప్పుకున్నాం, హైదరాబాద్ సిటీ అంటే సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పుకున్నాం. హైదరాబాద్కి కూడా చాలామంది పెద్దలు, ఇప్పటి నుంచో ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం గురించి అవగాహన ఉన్నటువంటి పెద్దలు కూడా ఒక విషయం చెప్తారు, హైదరాబాద్ ఎట్లుంటుందంటే ఇట్లా ఇట్లా ఉంటుందని, ఎత్తు వంపులుగా ఉంటుంది. ఉదాహరణకు మనం ఉదాహరణ ఒకటి తీసుకున్నామంటే, ఇప్పుడు మనకి యూసుఫ్ కూడా తర్వాత నుంచి ఇక్కడ మన పక్కకి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆ ప్రాంతం అక్కడ నుంచి చూస్తే జూబ్లీ హిల్స్ ఇటు హైట్ ఉంటుంది, యూసుఫ్ కూడా ఇటు మెల్లగా కిందకు ఉంటుంది, మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ ఇటు హైట్ ఉంటుంది, ఈ ప్రాంతం ఇటు కింద ఉంటుంది. వర్షం పడ్డది ఒక రోజు, ఒక గంట గంటన్నర సేపు గట్టి వర్షం పడ్డది అని అనుకున్నాం, మొత్తం నీళ్ళని యూసుఫ్ కూడా నుంచి వచ్చేస్తాయి. యూసుఫ్ కూడా కాలనీ లోపలికి ఒక్కసారి మీరు పోయి చూస్తే దాదాపు ఇంట్లో గేట్లకి, ఇండ్లలో కూడా ఒక మోకాలు లోతు వరకు, అంతకంటే కింది వరకు ఒక్కొక్క రోజు రెండు రోజుల వర్షానికి వచ్చేస్తాయి. రావడానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ పడ్డటువంటి కాంక్రీట్ జంగల్ లెక్క ఉంది, తార్ రోడ్స్ వేసి భూమిలో పడ్డ వాన భూమిలోకి ఇంకకుండా నీళ్ళని చొచ్చుకొస్తున్నాయి. అది మేజర్ రీజన్ ఒకటి. రెండవది ఏంటి అని అంటే ఈ ఇనికే ఇది లేక మళ్ళీ ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల నాలాల దగ్గర అయిపోయింది. హైదరాబాద్లో కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే నాలా పక్కకి ఇల్లు కట్టుకుంటారు, నాలా పక్కకే ఇల్లు కట్టుకుంటాడు. మనం చెప్తా ఉంటారు నాలా పక్కకి ఇల్లు కట్టుకుంటే అడ్డు రోగాలు వస్తాయి, అంటే జబ్బులు వస్తాయి, ఇవి వస్తాయి, కానీ ఏం చేయాలి సార్ నాకు ఇల్లు లేదు అని అంటాడు. చూస్తే వాడు స్థిర నివాసం హైదరాబాద్ ఉంటే కాదు, ఎక్కడి నుంచో బతకడానికి వచ్చింటాడు, బతకడానికి వచ్చిన నేను కడుపు కొట్టలేము, ఏం చేయలేము, కానీ వాళ్ళకి బ్రతుకు తెరుగు కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉన్నది. సరే దాంట్లో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి దీనిపైన లోతైన చర్చ చేసి ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళకి, ఎట్లా ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి వీళ్ళకి, ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చర్చ తీసుకుంటే అది బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సరే అది తర్వాత విషయం, కానీ ముందుగా మనం దీని గురించి మాట్లాడుకుంటే అయితే ఈ నాళాలు దీనివల్ల ఇది కబ్జా అయిపోవడం వల్ల నాళ ఎంతైతే ఫ్లోగా పోవాలనో, ఎంతైతే నాళ్ళకి నీళ్లు పోవాల్సినటువంటి స్పేస్ అవసరమో అంతలో నుంచి పోతలేదు నీళ్లు. పోకపోయేసరికి ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల, ఈ కబ్జాల వల్ల నాళ చిన్నగా అయిపోవడం వల్ల సిటీలోకి అన్నిటికీ నీళ్లు చొచ్చుకొచ్చేసేసి ఇదైతే ఉన్నది. సో దీన్ని నుంచి కాపాడడాని కోసం ఎవరైతే ఎక్కడైతే పర్టికులర్గా కట్టొద్దో, దేనివల్ల అయితే ఇబ్బంది కలుగుతూ ఉన్నదో వాటిని టార్గెట్ చేసినట్టుగానే అగ్గనబడతా ఉన్నది. అఫ్కోర్స్ నేనైతే ఏం రంగనాథ్ గారితో చర్చలు చేయలేదు, తెలియదు, కానీ వారు చేస్తున్నటువంటి పని చూస్తున్నప్పుడు ఎక్కడెక్కడ చేస్తూ ఉన్నారు, ఎట్లా చేస్తూ ఉన్నారు, న్యూస్ ఛానల్స్లలో మీడియాలో వస్తూ ఉన్నది చూస్తూ ఉంటే నాకు అర్థమవుతా ఉంది ఏంటంటే, ఇంతకుముందు వరదల వల్ల ఇబ్బందులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి, ఎక్కడెక్కడ ముందుగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, అత్యంత అవసరం ఎక్కడైతే ఉన్నదో అక్కడ మాత్రం పర్ఫెక్ట్గా టార్గెట్ చేసినట్టయితే నాకు కనబడతా ఉన్నది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఎక్కడి నుంచో ఎవరో చేసినట్టు అయితే తెలియదు, కానీ అది మాత్రం నాకు వాస్తవమే అనుకుంటాను. జలవనరులను కాపాడడం ప్రభుత్వానికి ఎంత ముఖ్య ఉద్దేశమో మానవులను కూడా కాపాడడం అంత ముఖ్య ఉద్దేశం కదండి. ఇప్పుడు మరి అక్కడ ఇల్లు కోల్పోయిన పేద ప్రజలకి ఎలాంటి సహకారం చేకూరుస్తారు అంటే ఇప్పటికే ఒక ఆలోచన వచ్చిండాలి కదండి. నేనేమంటా ప్రభుత్వం అంటే కొద్ది మంది కన్నా ఎక్కువ మంది లాభాన్ని ఎప్పుడైనా ప్రభుత్వం చూస్తుంది. ఒక పది మంది, ఒక ఒక ఉదాహరణకి ఒక నాలా చుట్టూ ఒక ఒక 100 ఇల్లులు ఉన్నాయి అనుకుందాం. ఒక నాలా దగ్గర 100 ఇల్లుల్ని అప్పటికప్పుడు తొలగించకపోతే అక్కడ జరిగేటువంటి పరిణామం కానీ, అక్కడ జరిగేటువంటి నష్టం కానీ, కిందున్న ఒక రెండు మూడు ఒక పెద్ద ప్రాంతాన్నే మొత్తం అల్లకల్లోలం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో వీళ్ళని తొలగించడం, ఫస్ట్ రావడం వాళ్ళు ఇల్లీగల్గా వచ్చారు కాదని అంటే లేదు, సరే బ్రతుకు తెరుగు కోసమే వచ్చి ఉండొచ్చు, లేకపోతే పేదరికంతోనే ఉండొచ్చు, దాన్ని ఏం మనం వాళ్ళు వచ్చిన రావడాన్ని తప్పు పట్టట్లే, కానీ వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ పెద్ద నష్టం పెద్ద ఉన్నది. దాన్ని మనం కూడా గమనించినాం, కొన్ని విషయాలలో గమనించినాం. ఎట్లా గమనించినాం అంటే అక్కడ చేసినటువంటి చిన్న కబ్జా, ఉదాహరణకి నేను కూడా చెప్తాను, ఇప్పుడు పత్తనగర్ గౌతమ్ నగర్ దగ్గరికి పోతే అక్కడ కింద ఇల్లులు ఉండేటివి, 40 నుంచి 50 ఇల్లులు ఉండేటివి, పైన లైన్గా నాలా కంటుకొని గట్టిగా వర్షం పడ్డది అనుకో, ఒక రాత్రి పొద్దున కల్లా వాళ్ళ ఇంట్లో ఇక్కడ మనకి నడుము కంటే పైకి నీళ్ళు వచ్చేసేది. ఒకటే రోజు రాత్రి నిద్రలోనే లేచి బయట కూరికి వచ్చేసి వాళ్ళు ఒక 50 ఏం చేసింది అంటే, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అది ఇది చేస్తే సరే మీకు డబుల్ బెడ్రూమ్ పథకంలో అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి అని అన్నారు. తీయడం చాలా ఇబ్బంది అయింది ఈ ప్రభుత్వానికనే కాదు, గత ప్రభుత్వాలకి, ఇంకా ప్రభుత్వాలకు కూడా, అంతకుముందున్న ప్రభుత్వాలకు కూడా వీళ్ళని అంటే లైక్ అక్కడ నాలాలో నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి మాకు ఇక్కడ కాదు వేరే దగ్గర నివాసం లేదు అన్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడానికి తీసేయడానికి ఇబ్బంది అవుతుంది. అయితే
హైడ్రా విషయంలో మాత్రం నేను ఒకటి అబ్జర్వ్ చేసిన ఏంటి అని అంటే, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నట్లాంటి వాళ్ళని, అపార్ట్మెంట్లు కట్టుకున్నటువంటి వాళ్ళని వాళ్ళని వీళ్ళని మాత్రం ఎక్కడా స్పేర్ చేయకుండా తీసేసారు. కొన్ని కొన్ని విద్యా సంస్థలు ఆ బఫరింగ్ జోన్లో ఉన్నాయి అని వినిపిస్తున్నాయి, వాటిని ఎందుకు కోల్చలేదు? పేద ప్రజలకు వాళ్ళకు న్యాయం అని చెప్పి దీని ఎక్స్ప్లెనేషన్ నేను కాదు, ఆ కమిషన్ చైర్మన్ రంగనాథ్ గారే ఇచ్చాను. ఏంది అని అంటే, నేను ఇక్కడ ఇది తీసేసిన ఈ నష్టం అనేది వ్యక్తిగతమైనటువంటి నష్టం, అంటే తప్పుగా వచ్చి ఎఫ్టిఎల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసేసినాం కాబట్టి ఆ నష్టం తానే భరిస్తాడు, దానివల్ల సమాజానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ విద్యా సంస్థలను ఒకటేసారి తీసేస్తే దాంట్లో వందలాది మంది విద్యార్థులు ఉంటారు, వాళ్ళ పూర్తి జీవితం దుర్భరం అయిపోతుంది, అంటే ఆ అకాడమిక్ ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా పేదవాళ్ళు ఉంటారు, చాలా కష్టపడి ఫీజులు కట్టుకొని చేసుకుంటాడు, ఆ అకాడమిక్ ఇయర్ ఆగిపోవడం కానీ, క్లాసెస్ చెప్పడానికి ప్లేస్ ఉండకపోవడం కానీ, కాలేజ్ అస్తవ్యస్తం అయిపోతే విద్యార్థులు బాధపడతారు, ఇబ్బంది అవుతుంది వాళ్ళ విద్య అంటే అకాడమిక్ ఇయర్కి మొత్తానికి ఇబ్బంది అవుతుంది అనే ఇంటెన్షన్తో వారు క్లియర్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు కమిషనర్ గారు. కొత్తగా నేను ఏం చెప్పేది లేదు ఇందులో, కమిషనర్ గారు క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చారు, దాట్లాంటిది ఏమీ లేదు, నో బయాస్డ్ అన్బయాస్డ్గా నేను పోతా ఉన్నా అని చెప్పేసి అని అన్నారు. హైదరాబాద్ పనితీరు హైదరాబాద్లోనే ఉంటుందా, మిగతా జిల్లాలో కూడా ఇదే పనితీరు కనబడుతుందా? కనబడుతుంది ఉండొచ్చు, కానీ ముందైతే హైదరాబాద్ వరకు అని చెప్పేసి అని అన్నారు. తర్వాత ఇంకా జిల్లాలలో ఉండే టౌన్లలో కూడా ఇది ఇట్లాంటి ఆక్రమణ ఏమైనా జరిగితే పోతుండొచ్చు, కానీ ఇతర జిల్లాలలో అయితే ఇట్లాంటి ఆక్రమణలు చాలా తక్కువ ఉంటాయి, అసలు ఆక్రమించడానికి అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ ఆఫ్ సిటీ పెద్ద ఉంది, ఎక్స్పాన్షన్ అండ్ నెసెసిటీ బాగుంది కదా. రియల్ ఎస్టేట్ ముందుగా, రియల్ ఎస్టేట్ ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు చూసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాడు, తర్వాత ఇక్కడ తీసుకొచ్చి కట్టేస్తూ ఉన్నాడు. సో ఈ ట్యాంక్ బెడ్ని కాపాడడం అనేది ఈ చట్టం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్న చట్టం, ఎప్పటి నుంచో రూపొందించినటువంటి చట్టం. ఈ ట్యాంక్ బెడ్ని కానీ దీనివల్ల ఇరిగేషన్, ఇప్పుడు ఒక ఇరిగేషన్ బెడ్ ఉంటుంది, ఒక చెక్ డ్యామ్ ఖరాబ్ అయిపోతుంది, ఇక్కడ ఉన్న ఆక్యుపేషన్లో ఒక చెక్ డ్యామే ఖరాబ్ అయిపోతుంది. ఆ చెక్ డ్యామ్ ఖరాబ్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు, చెక్ డ్యామే ఖరాబ్ అయిపోతే అది లోపలికి నీళ్ళు చొచ్చుకొచ్చేస్తాయి కదా, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం కదా. ఇక్కడ నుంచి ఒత్తిడి తీసుకొస్తాడు, మట్టి పోసి నీకు ఎఫ్టిఎల్లో ఉన్నటువంటి భూమిని ఆక్రమించి దీన్ని పైకి లేపినప్పుడు ఇక్కడి నీళ్లు ఇక్కడ చెక్ డ్యామ్ని దీన్ని ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది. ఈ ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఈ కట్ట ఇటు సైడ్ వైపు తెగిపోతే అక్కడ నుంచి ఈ ట్యాంక్ దాదాపు దాగి, ఈ ట్యాంకులో అంటే ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు, ఈ చెరువులో ఉన్నటువంటి రెండు మూడు ఊర్లను కానీ అటు పక్కన ఉన్న ప్రాంతాలను కానీ మొత్తం ముంచేస్తాయి. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి ముందు ఎంక్రోచ్మెంట్ తీసేస్తూ ఉన్నాడు. ముందుగానే లాస్ట్ 10 ఇయర్స్లోంచి చూస్తే ఈ ఇయర్ వరకు వర్షపాతం కూడా ఎక్కువ ఉన్నది జనరల్గా కూడా మనం చెప్పొచ్చు. గత ప్రభుత్వాలు కూడా చెప్పినాయి వర్షపాతం ఈ సంవత్సరాలలో ఎక్కువ ఉన్నది, చాలా వరదలు అన్నీ వస్తూ ఉన్నాయి. మనం చూసినాం గోదావరి వరదలు అవన్నీ చూసినాం, హైదరాబాద్లో కూడా వరదలు చూసినాం మనం, చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు తీసుకొచ్చినాయి. సో ఆ వాటిని అన్నింటినీ కొద్ది మేరగానన్నా సరిగా కంట్రోల్ చేయగలగాలంటే ఇటువంటి సంస్థ ఇది ఒక బీజం అని నేను అనుకుంటాను. రకంగా హైదరాబాద్కి మంచి జరుగుతుందని మీరు అంటారు? డెఫినెట్గా అంటే లైక్ హైదరాబాద్కి మంచి జరుగుతుంది అంటే ఈ ఎఫ్టిఎల్లో ఉన్నటువంటిది ట్యాంక్స్ని కాపాడుకుంటున్నటువంటి చర్య ఇది తప్పని అనలేం కదా, 100% మంచిదే, బాగానే నడుస్తూ ఉంది, మంచిగా ఉంది. రంగనాథ్ గారు కూడా చాలా ఆలోచించి ఆచితూచి దీన్ని అడుగులేస్తూ ఉన్నారు, అందుకే ఆయనకి కోర్టు పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు వస్తలేవు. ఏదైనా తప్పు చేసి ఉంటే రంగనాథ్ గారు నిజంగా చట్టం అనేది అంత అంటే కోర్టు అనేది అంత ఈజీగా చూడదు, కోర్టు చాలా లోతుగా పోయి పరిశీలించిన తర్వాతనే ఒక ఆర్డర్ ఇస్తుంది. సో ఈ స్టేలు కూడా వస్తలేవు అని చెప్పేసి వింటా ఉన్నా, చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి. కానీ రంగనాథ్ గారు చాలా వెల్ ప్రిపేర్డ్ అండ్ వెల్ ప్లాన్డ్, ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ని చాలా బాగా ఉపయోగిస్తూ ఉన్నారు ఇక్కడ నాకు తెలుస్తూ ఉన్నది. ఇదే అరిసిగా తీసుకుని కొంతమంది దొంగలు చూస్తున్నారు లేదా, రంగనాథ్ గారి పేరు చెప్పుకుని డబ్బులు గుంజుతా ఉన్నారు. న్యూస్లో నేను కూడా చూసిన, ఏమైంది అని అంటే నేను ఎఫ్టిఎల్లో రంగనాథ్ గారు నాకు తెలుసు అని చెప్పేసి పోయి ఒక 50 లక్షలు 60 లక్షలు ఎక్కడో వసూలు చేసిందంట కొంతమంది బిల్డర్ల దగ్గర. ఆ తర్వాత వాళ్ళ ఇల్లు కూల్ చేసారు, దాని తర్వాత బయటకు వచ్చింది అది, అది ఇంకేదో కేసు నడుస్తూ ఉన్నది. అది ఉన్నారు చాలామంది, ఇదే విషయంలో కాదు, ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఇట్లాంటి దొంగలు ఉంటారు బయట, జరుగుతూ ఉంటాయి, మేము కూడా చూస్తూ ఉంటాం. ఇది ఇలా గత ప్రభుత్వంలో గొర్రెల దగ్గర కూడా అయింది, గొర్రెల స్కీమ్ పెట్టినప్పుడు కూడా దానికి సపరేట్గా ఒక కమిషన్ లాంటిది ఎస్టాబ్లిష్ చేస్తాం అనుకున్న టైంలో కూడా ఇట్లాంటిది జరిగింది. ఒకటి రెండు సంఘటనలు ఇట్లాంటివి క్వైట్ కామన్ జరుగుతూనే ఉంటాయి. హైడ్రా అనేది ఒక ప్రభుత్వం జనవరణను కాపాడడం ఒక ముఖ్య ఉద్దేశంగా, ముఖ్యంగా ఏంది అని అంటే దీనికి ప్రత్యేకంగా ఒక చట్టం లేకపోయినప్పటికీ ఇరిగేషన్స్ లాస్ దగ్గర ట్యాంక్ బెడ్స్ని కాపాడాలి అని చెప్పేసి అది ఎంఆర్ఓ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళకి కూడా దానిపైన కొంత ఇటు కాపాడాల్సినటువంటి బాధ్యతలు కూడా వాళ్ళపైన చట్టంలో రూపొందించేవి ఉన్నాయి, దాంట్లో ఏం లేదు. అట్లనే ఈ సికం పట్టాలు సికం భూములు ఉన్నాయి చూసినా, వాళ్ళ దగ్గర నుంచి పట్టాలు హక్కులు గుంజుకోలేకపోతుండొచ్చు ప్రభుత్వం, చెప్పలేము. కానీ
ఆ పట్టాలలో సర్టెన్ కండిషన్స్తో ఏవైతే ఓపెన్ చేసిందో, ఏవైతే భూములు ఎక్కడైతే ఎక్కడైతే ఆ సికం భూమి ఉపయోగించుకోవాలన్నా అట్లా ఉపయోగించుకోకుండా కన్స్ట్రక్షన్స్ కానీ పెద్ద పెద్దగా నిర్మాణాలు నిర్మించినవి కానీ ఒకటే విధంగా తొలగించడం అనేది సరే అది పర్వాలేదు. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్స్ కానీ ఈ బఫర్ జోన్స్ కానీ ప్రజలకు కూడా ముఖ్యంగా మీన్ చెప్పేది ఏంటి అని అంటే, నువ్వు కొనుక్కున్నటువంటి భూమి ఒకవేళ నువ్వు విల్లా కొనుక్కున్నావు, అపార్ట్మెంట్ కొనుక్కున్నావు కూడా దాన్ని ఒకసారి ఆ ప్రాంతానికి సంబంధించి ఏ ప్రాంతంలో కొనుక్కుంటున్నావు అనేది ఒకటి. దాని తర్వాత ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్లో అంటే ట్యాంక్ బెడ్లో కట్ట, హైదరాబాద్లో ఇట్లా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలామందికి అవగాహన ఉండదు. కానీ ముందుగా చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే, మీ దగ్గర ఉన్న తెలిసినటువంటి అడ్వకేట్ దగ్గర పోయి కాగితాలు చూపించుకొని రేరా అప్రూవ్డ్ కానీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కానీ మున్సిపల్ పర్మిషన్స్ అన్ని బిల్డర్ తీసుకున్నాడో లేదో చూసుకొని అవన్నీ పరిమితిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అక్కడ ప్రాపర్టీ కొనుక్కుంటే ఇబ్బంది కాదు. ఎందుకు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, పాపం నాకు నేను టీవీ న్యూస్లో కూడా చెప్పిన, ఇంక ఇద్దరు ముగ్గురు నాకు దగ్గర మిత్రులు కూడా చెప్పారు, మంచి విల్లా ఆవిడ కొనుక్కున్నాడు చాలా కష్టపడి, ఐటీ సెక్టర్లో ఉన్నాడు, నెల నెల దాదాపు 170,000 దాకా ఈఎంఐ కడుతున్నాడు విల్లా కొనుక్కొని. ఇప్పుడు హైడ్రా పరిధిలో వస్తుందని కూల్చేస్తున్నాను అంటున్నారు. రోజు రోజుకి భయం ఉంది, అది ఉందా కూల్చేస్తా, అసలు నాది హైడ్రాలోకి వస్తుందా రాదా, ఈ చట్టపరంగా నేను ఎట్లా కాపాడుకోవచ్చు అన్నట్టుగా మొన్న మన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు. నేను చెప్పిన కొనుక్కునే ముందు ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం. ఇది మీకు సాధారణంగా అర్థం కాదు కాబట్టి, ఏ చిన్న ప్రాపర్టీ కొనుక్కున్నా సరే ఇది హైడ్రా అనేది కాదు, హైడ్రాతో నేను అంటలేదు, నేను మున్సిపల్ రీస్ కన్స్ట్రక్షన్స్ 7 ఫ్లోర్స్ కట్టాల్సిన దగ్గర 9-10 ఫ్లోర్లు కడతాడు, మున్సిపాలిటీలో వచ్చి తీసేస్తారు. ఇట్లాంటి కొంతమంది ఎవరైతే స్ట్రిక్ట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు కానీ, ఎప్పుడైతే ప్రభుత్వం దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, ఎటువంటి ఎగ్జామ్షన్ ఉండదు చేయదు అని అనుకున్నప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు ఇబ్బంది పడతాం. ఎందుకంటే చిన్న ఫ్లాట్ కొనుక్కునేటోళ్ళు, నేను కూడా మధ్యతరగతి నుంచి వచ్చినా కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఎట్టుంటుంది, ఇల్లు కొనుక్కునేటప్పుడు ఇల్లు తీసుకునేటప్పుడు ఎన్ని ఎదుర్కొంటాం, ఎన్ని మన ఆర్థిక వనరులు సేకరించుకొని ఇల్లు కొనుక్కుంటాం అనే విషయం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. ఏంటంటే అది కొనుక్కునేటప్పుడు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి, తెలిసినటువంటి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ కాగితాలు ఆ బిల్డరు దానికి సంబంధించినట్టు అన్నిటి చూపించుకొని ఒక అడ్వకేట్ దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయించుకొని ఒక మంచి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ లీగల్ ఒపీనియన్ ద్వారా అది కొనుక్కోవచ్చా, పూర్తి చట్టబద్ధంలోనే ఆ ఇల్లు కట్టారా లేదా అనేది ఒకసారి తెలుసుకున్న తర్వాతనే ఆ అభిప్రాయం మేరకే ముందుకెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. ఇదైతే నేను నా వ్యక్తిగతంగా నేను సుమన్ టీవీ ప్రేక్షకులు చెప్పాలనుకున్నా, నేను అదొకటి చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మా స్టూడియో వరకు వచ్చి హైడ్రా మీద ఉన్న అపోహలన్నీ తొలగించినందుకు, ఈ ప్రజల సంక్షేమం కోసమే ఈ హైడ్రా అని చెప్పేసి మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. అట్లనే వినాయక చవితి రాబోతోంది, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.